మన విజయనగరం విద్యల నగరంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇటువంటి విజయనగరంలో ఒక అమర భాష అయినటువంటి సంస్కృత భాషకు ఒక పట్టాభిషేకం చేసినటువంటి మహారాజా సంస్కృత కళాశాల యొక్క 160వ వార్షికోత్సవంలో ఈరోజు పాల్గొనడం, అలాగే ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా వారు ముందు రోజుల్లో ఈ సమాజంలో ఎలా మిసులుకోవాలి, ఎలా మిసులుకుంటే బాగుంటుంది, ఎలా ఆదర్శనీయులు అవుతారు అన్నపడేటువంటి విషయం ఈరోజు వారికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం ఎప్పుడైనా సమాజంలో ఒక మంచి కీర్తి ప్రతిష్టలు అందాలంటే మన పూర్వులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తే మాత్రమే అది సంభవం అవుతుంది. కనుక మన దేవతల నుంచి మొన్నటి వరకు ఉన్నటువంటి క్షత్రియులు దాకా కూడా అందరూ కూడా మాట్లాడింది ఆ సంస్కృతమే. ఆ సంస్కృతం ఎంత మాధుర్యమో దాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది. అందుచేత సంస్కృతం అనేటువంటి దాని మీద ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వాలు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే ఇప్పుడు ఉండేటువంటి తరం విద్యార్థులందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి దాన్ని అధ్యయనం చేసేందుకు, అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. అలా చేసుకుంటే రానున్నటువంటి తరాలు కూడా దీన్ని అందుకోగలుగుతాయి. వారు కూడా దానిని అధ్యయనం చేసి మరింత అభివృద్ధి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. అలాగే మన యొక్క విజయనగరానికి ఉండేటువంటి కీర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకి లేదనేటువంటి ఒక విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని మన యొక్క లలిత కళలు ఏవైతే ఉన్నాయో, మన భాష ఏదైతే ఉందో, వీటిని అన్నింటినీ కూడా రానున్న రోజుల్లో అంతరించిపోకుండా ఉండే ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి. అలాగే ఈరోజు సంస్కృతం మీద చాలామందికి దృష్టి ఉన్నప్పటికీ కూడా తెలుసుకోలేనటువంటి ఒక ఏదో భావనతో ఈరోజు చాలామంది దాన్ని అట్టడుగు ముంచేశారు. కానీ అటువంటి ఆలోచనకు మీరు ఇక స్వస్తి చెప్పుకోవాలని నేను చెప్తున్నాను. సంస్కృతం అనేటువంటిది ఒక కళాశాలలోనే కాదు, ఒక ఎవరైతే తెలిసిన వ్యక్తులు ఉన్నారో వారి దగ్గరకు వెళ్ళి దాన్ని నేర్చుకొని కనీసం దాని యొక్క తాత్పర్యం ఏంటో తెలుసుకుంటే చాలు, మన జీవితాలు తరించిపోతాయి. అందుచేత మన భాష, మన భావము, మన దేశము, మన ధర్మము, మన దేహము, వీటన్నిటి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధతో వహించి జీవులు నడుచుకోవాలి. అలాగే మన యొక్క జిల్లాను రానున్న రోజుల్లో మరింత వైభవోపేతంగా మనం చూసుకోవాలనంటే ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటేనే అది మనకన్న కళలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మాత్రం సాకారం అవుతాయి. అందుచేత ఈ సాకారం కావాలి అనంటే మనందరి సహకారం ఉండాలి. అందుచేత అందరూ కూడా ఈ యొక్క మార్గంలో నడిచి మన యొక్క జిల్లాని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరింత పేరు కీర్తి ప్రతిష్టలను సంపాదించుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నాలు చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.